ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో సీజన్ వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికన్గున్య లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధులు అనేవి ఒకరి నుండి ఒకరికి అంటువ్యాధులాగా వ్యాపించదు, కానీ దోమల నుండి సంక్రమిస్తుంది. డెంగ్యూ, చికన్గున్య వ్యాధులు లాంటివి వచ్చినప్పుడు తీవ్రమైన చలి, అదేవిధంగా కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుశ్రుత లోకలైటీ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు. ఇప్పుడు సీజనల్ వ్యాధులు అనేవి చాలా వస్తున్నాయి. మనకి డెంగ్యూ, చికెన్ గునియా, అలానే సర్ది, దగ్గు వ్యాధులు కూడా బాగా వస్తున్నాయి. ఈ డెంగ్యూ, చికెన్ గునియా అనేది మనకు వచ్చేవి దోమల వల్లనే. సో ఒకరి నుండి ఒకరికి రావడం అనేది తక్కువ, కానీ దోమల వల్లనే మనకి వ్యాధులనే వస్తాయి. డెంగ్యూ వ్యాధి లక్షణాలు అంటే చలి జ్వరం, ఒళ్ళు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అదే చికెన్ గునియా వ్యాధి అయితే కీళ్ళ నొప్పులు బాగా ఉంటాయి. నడవలేని పరిస్థితి, కూర్చోలేని పరిస్థితి, నిల్చోడానికి కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది చికెన్ గునియా లక్షణాలు ఉంటే. ఈ వ్యాధులకి మనమేం చేయాలి అంటే, ప్రతి జ్వరం లాగా వీటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అలాంటివి ఏవి ఉండవు. ఇవి వచ్చేది వైరల్ ఫీవర్స్ ఇవన్నీ. సో వీటికి ఎంతసేపు మనం పారాసిటమాల్ టాబ్లెట్స్ తోటే మేనేజ్ చేసుకుంటే మంచిది. నొప్పులు చాలా తీవ్రంగా ఉన్నాయి, అసలు నిలబడలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు అంటేనే నొప్పి ఇంజెక్షన్స్ కానీ అలాంటివి కొంచెం వేరే ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఈ వ్యాధిలో ఫస్ట్ జ్వరం, తర్వాత నొప్పులు, ఆ జ్వరం తగ్గే స్టేజ్లో ర్యాష్ కూడా వస్తుంది బాగా. వాటికి భయపడాల్సిన అవసరం అయితే ఉండదు, కానీ 2 రోజులు మించి జ్వరం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలి, అదేనా కాదా అని జ్వరం కన్ఫర్మ్ చేసుకోవాలి. దాన్ని బట్టి మందులు వాడితేనే మంచిది. మన ఇంటి పక్కన, ఇంటి చుట్టూ ఆ మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, ఖాళీ టైర్లు, నీళ్లు ఊరికే నిల్వ ఉంచితే ఈ దోమలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. దోమల వల్లనే ఈ చికెన్ గునియా, డెంగ్యూ జ్వరాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో మనం దోమలు నివారిస్తే ఈ జ్వరాలు అనేవి ఖచ్చితంగా నివారించవచ్చు. డెంగ్యూ జ్వరం ఫస్ట్ స్టార్టింగ్ జ్వరంతో వస్తుంది, కానీ ఆ నొప్పులు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. 2 రోజులు మించిందంటే ఖచ్చితంగా దగ్గరున్న డాక్టర్ని సంప్రదించాల్సింది. ఎందుకంటే డెంగ్యూ జ్వరంలో రక్త కణాలు తగ్గే ఒకటి ఉంటుంది, అధిక రక్తస్రావం మెదడులో కానీ రక్తస్రావం అయితే అప్పుడు ప్రాణాంతకం అవుతుంది. అండ్ ఇంకా డెంగ్యూ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం బాగా ఉంది అంటే మన బీపీ డౌన్ అవుతుందని అర్థం. అండ్ మన బాడీలో వేరే చోట్ల అన్నింటిలో నీళ్లు చేరుకుంటున్నాయని అర్థం. ఏదైనా సరే 2 రోజులు మించి జ్వరం ఉంటే ఖచ్చితంగా చూయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయొద్దు. ఏది కూడా నార్మల్గా వచ్చిపోయే జ్వరాలు కాదు, చూయించుకుంటేనే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది. మనం ఎమర్జెన్సీస్ ఏమైనా ఉన్నా, డేంజర్స్ ఏమైనా ఉన్నా ముందే ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుంది. పుట్టిన పిల్లల నుండి ఎవరికైనా ఈ జ్వరాలు అనేవి రావచ్చు. తల్లి పాల వల్ల ఈ జ్వరం అయితే పాకదు, తల్లి పాలిచ్చే తల్లులు ఉంటే వాళ్ళు పాలు కూడా ఇవ్వచ్చు. ఈ జ్వరం అంటువ్యాధి కాదు, ఒక దోమ ఒక మనిషిని కుట్టి అదే దోమ ఇంకో మనిషిని కుడితే తప్ప ఈ జ్వరాలు అనేవి స్ప్రెడ్ అవ్వవు. మన పరిసరాలు జాగ్రత్తగా శుభ్రంగా ఉంచుకోవాలి. పడుకునేటప్పుడు దోమ తెరలు పెట్టుకోవడము, లేకుంటే ఓడోమోస్ లాంటివి, రెపెలెంట్స్ వాడడము, ఇంటికి మెష్ డోర్స్ పెట్టుకోవడం ఇలాంటివి చేస్తే ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి. మనకి జ్వరం నుండి కొంచెం ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది.